हेलो, मेरा नाम रुखसार है और मैं आज यहाँ उस्मानिया हॉस्पिटल में आई हूँ। मैं कल से यहाँ पे हम लोग पब्लिक जमा हो रहे, हमारे पूरे ट्रांसजेंडर, एक इंसान उसको धोखा देने से आज हमारा एक ट्रांसजेंडर फांसी लेके मर गया और हम लोगों को इंसाफ नहीं मिल रहा अब तक, क्योंकि जिसके ऊपर कंप्लेंट दिए है आज तक अब तक उन्हें पकड़े भी नहीं गया। और ये है जो बस्ती का लीडर है, MLA है, कैसा हुआ क्या हुआ बोल के आज तक अब तक भी हमारे कोई पूछे नहीं। आज हम लोग यहाँ पे प्रोटेस्ट कर रहे कि हमारी सपना को इंसाफ चाहिए, जिसके खातिर उन्हें मरी है उसको जल्द से जल्द उसको जेल की सजा मिलना ही चाहिए। नमस्कार अंडी, अंदर की नैन अश्वितन मालातना गोल मगूर मैं कम्यूनिटी पीपल्स वीलू సొసైటీ లో ఎంతో మంది ఆడపిల్లల్ని, అభంశుకం తెలియని పిల్లల్ని, చాలా మందిని అఘాయిత్యం చేసి చంపేస్తున్నారు. ఆడపిల్లల్ని కాకుండా ట్రాన్స్జెండర్స్ ని కూడా, ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ ని ఇప్పటి వరకు చాలా కేసులైనా ఎవరు పట్టించుకొని దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే నిన్న జరిగిన సంఘటన, నందనవనంలో మా కమ్యూనిటీకి చెందిన ఒక ట్రాన్స్ అమ్మాయి స్వప్న అనే అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకుని మోసం చేసిన కారణంగా ఉరివేసుకుని చనిపోయింది. ఇప్పటి వరకు 24 అవర్స్ అవుతున్నా ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఏ పోలీస్ స్టేషన్ లో వెళ్లినా మమ్మల్ని మాకు రెస్పాండ్ అవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు ఇలా? మమ్మల్ని సొసైటీలో ఆల్రెడీ చులకనగా చూస్తున్నారు, మళ్ళీ ఇంకా చులకనగా చూసి మా ప్రాణాలు పోతుంటే సైతం మమ్మల్ని కేర్ చేయట్లేదు. ఇంత మేము చులకనగా చేయడానికి మేము చేసిన తప్పేంటి? అసలు మాకెవరు న్యాయం చేయడానికి ముందుకు రారా? ఇప్పటి వరకు ఏ MLA గానీ, ఏ MRO గానీ, ఏ పోలీసులు గానీ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అసలు ఏంటి మేము చేసిన నేరం? ఈ సొసైటీకి మేము చేసిన పాపం ఏంటి? ఇలా ఎన్నాళ్ళు జరుగుతూ ఉంటది సొసైటీలో? అసలు ట్రాన్స్జెండర్ పీపుల్స్ కి న్యాయం అనేదే లేదా? మాకు సొసైటీలో గౌరవం అనేదే ఉండదా? ఇప్పటికైనా అందరికి చెప్తున్నాను, నమస్కరించి ప్లీజ్ ట్రాన్స్జెండర్ పీపుల్ లైఫ్ తో ఆడుకోవద్దు ఎవ్వరు. కానీ మమ్మల్ని ప్రేమించే ఉద్దేశం ఉంటే జీవితాంతం తోడుంటాను, అమ్మ నాన్నతో ఒప్పించుకొని మమ్మల్ని బాగా చూసుకుంటాము అనే వాళ్ళు ఉంటే ముందుకు రండి, లేదంటే ఫ్రెండ్ మాతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ముందుకు రాకండి. ఎందుకంటే మా కమ్యూనిటీతో మేము హ్యాపీగానే ఉంటాము, బట్ మీలాంటి వేషణ కొడుకులు రావడం వల్ల ఎంతో మంది తెలియని, మాకు తెలివి, మాకు అమ్మ నాన్నకు దూరంగా బతుకుతాం కాబట్టి మాకు తెలివి ఉండదు. మా గురువులు నేర్పిన పద్ధతి ప్రకారం మేము నడుచుకుంటాం. మీరు చెప్పే పిచ్చి మాటలను నమ్మి మేము మీ మాయలో పడి మీరు మోసం చేసి వెళ్లిపోయాక మేము ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు మా లైఫ్ లోకి వస్తారు? ఇలా మధ్యలోనే వదిలేసి వాళ్ళు మా లైఫ్ లో ఆడుకోవద్దు కదా. దయచేసి చెప్తున్నాను, ఎవరైనా ట్రాన్స్ పీపుల్ తో ఫ్రెండ్షిప్ చేసే ముందు, వాళ్ళను ప్రేమ పేరుతో మోసం చేయాలనుకునే ఎవరైనా సరే ముందుకు వచ్చే ముందు ఆలోచించండి, లేదంటే మా దగ్గరికి రాకండి. సొసైటీలో మాకు గౌరవం లేదన్న సంగతి మీకు తెలుసు, అయినా మాతో తిరగడానికి భయపడే మీరు మాకు ప్రేమ పేరుతో మాటలు చెప్పి మమ్మల్ని మా ప్రాణాలు కోల్పోయేటట్టు చేయడానికి మీరెవరు అసలు?